హాయ్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లాస్ అందజేస్తున్నా. క్లాస్ ఎప్పుడైనా చూడవచ్చు, ఎన్నిసార్లు ఆన్లైన్ చూసుకోవచ్చు. టిల్ ఎగ్జామ్ వరకు సర్వీస్ మీకు అందచేయబడుతుంది. ఆన్లైన్ క్లాస్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు. నేను ఇప్పుడు క్లాస్ చెప్తుంటే అదే సమయానికి నువ్వు అక్కడ పెన్ను పలక పట్టుకొని అక్కడ కూర్చోవడానికి. సో మీరు గ్రామవార్డు సచివాలయంలో జాబ్ చేస్తున్నా, బయట కంప్యూటర్ సాఫ్ట్వేర్లో జాబ్ చేసుకుంటున్నా, హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటున్నా, లేదా ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, మీకు ఎప్పుడు అవకాశము దొరికితే, సమయం దొరికితే అప్పుడు చక్కగా మన వెబ్సైట్లో లాగిన్ అయి ఆ క్లాసులు చూసి మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ కావాలనుకున్న అభ్యర్థులకి ఇట్లాంటి ఆన్లైన్ది చాలా చక్కటి అవకాశం కల్పిస్తుంది. సో ఈరోజు మన క్లాస్ అనేది ఈ గ్రూప్ టూలో సిలబస్ కొత్తది అనేది మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఎంత వస్తే ఈసారి జాబ్ వస్తుంది దీన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. సో ఇది ఫార్మేట్ మనకు తెలిసిందే, ఇంకా అధికారికంగా రాలేదు, కాకపోతే ఆల్మోస్ట్ ఇదే అయ్యే అవకాశం ఉంటుంది అనుకొని ప్రిపరేషన్ కొనసాగించమని చెప్పాను. ప్రిలిమ్స్ స్క్రీన్ మనకు జస్ట్ 150 marks ఇవ్వటం జరిగింది. ప్రిలిమ్స్ మొత్తం మనకు జస్ట్ 150 marks. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతాం మన స్ట్రాటజీ మన ఎఫర్ట్స్ తోటి. ప్రిలిమ్స్ ఒక్కటి క్లియర్ అయితే మనకు సరిపోదు, జాబ్ కావాలి. జాబ్ కావాలి అంటే ఇక్కడ మనకు గతంలో మెయిన్స్ రాయాలి అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 papers ఉండేవి. ఇదేమో జనరల్ స్టడీస్, పేపర్ 2 ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ 75 marks, ఏపీ ఎకానమీ 75 marks ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, ఈ జనరల్ స్టడీస్ ఈ పేపర్ని తీసేసాము. కేవలం ఈ 2 papers మాత్రమే మెయిన్స్కి ఉంటాయి, జనరల్ స్టడీస్ లేదు. అందులో కూడా పేపర్ 3 150 marks ఉన్న ఎకానమీని చిన్నగా తగ్గించి ఏపీటీఎస్ అని చెప్పి, సారీ ఏపీ ప్లస్ ఇండియన్ ఎకానమీ 75 marks అని చెప్పి ఎస్ఎన్టీలో 75 marks తెచ్చాము. ఇట్స్ ఇది కొత్త సిలబస్ అని చెప్పడానికి లేదు, ఆల్రెడీ చదువుతున్నాం కాబట్టి రీస్ట్రక్చర్ చేయటం జరిగింది. దీన్ని మొత్తం 3 papersని 2 papersగా తీసుకొని వచ్చాము. ఈ కరెంట్ అఫేర్స్ అవన్నీ కలుపుకొని ఇట్లా తయారైంది. ఇది పేపర్ 2 అండ్ పేపర్ 3. గతంలో 450 marks మెయిన్స్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 300 marks మెయిన్స్ ఉంటున్నది. గతంలో చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్ దగ్గర పేపర్ 1 మెయిన్స్లో ఇబ్బంది పడేవాళ్ళు. ఈసారి ఆ అవకాశం లేదు, చక్కగా పేపర్ 2 అండ్ పేపర్ 3. ఎకానమీలో ఎక్కువ అప్డేట్స్ ఏది వస్తుందో అని టెన్షన్ పడి మిస్ అయిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా తగ్గిపోయింది. సో ఈ కోణంలో కొత్త స్ట్రాటజీ ప్రకారం ఎంత స్కోర్ వస్తే నువ్వు జాయిన్ అవ్వచ్చు జాబ్లోకి డైరెక్ట్గా అనేది ఇప్పుడు చూస్తాం. ఇది మెయిన్స్లో పేపర్ 1 ఏపీ హిస్టరీ మనం చెప్పుకున్నాం. బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు గారిది చదవాల్సిందే. సో హనుమంతరావు గారి బుక్, పి రఘునాథరావు, పర్ఫెక్ట్గా మనం ఏదైతే చెప్పామో క్లాసులో అవి 1-5 times చదువుకొని వెళ్ళు. 60+/75 వచ్చి తీరుతాయి ఇందులో. ఇది నీ స్కోరు 10 దాస్తుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, సో ఇక్కడ కూడా మన క్లాసెస్ అన్నీ ఇచ్చాము, అప్డేషన్ అయిన చోట ఇస్తూ ఉంటాను నేను మీకు. టెస్టులు ఉంటాయి వీటికి, ఇంకా మనం వర్క్ చేసుకుంటాం. గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ కూడా 60+ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 150 marks పేపర్ 2లో నీ స్కోర్ వచ్చి 120+ చేరుకోవాలి. అట్లీస్ట్ 110-120+ వచ్చే విధంగా మెయిన్స్ ప్రిపరేషన్ అప్రోచ్ నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నువ్వు కూడా అదేవిధంగా స్కోర్ చేస్తావు. ఇప్పుడు కండిషన్ అలా కూడా ఈ ఎకానమీలో ఏంటి కొత్తగా వచ్చింది, దీని పరిస్థితి ఏంటి అనేది మనకు సందేహం కలుగుతుంది. సో 150 marks ఉండే ఎకానమీ ఇప్పుడు 75 marks చేశాడు. అయితే ఇక్కడ అభ్యర్థులు కాస్త నిశితంగా పరిశీలన చేస్తే ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ మొత్తం అవే ఉన్నాయి. మొత్తం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ మొత్తం అవే టాపిక్స్ ఉన్నాయి. కాకపోతే 150 marks 75 చేశాడు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. గతంలో నువ్వు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టావో ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీకి, అన్ని ఎఫర్ట్స్ ఇక్కడ కూడా నువ్వు పెట్టుకోవాల్సింది. ఎక్కడైనా స్ట్రాటజీగా కొద్దిగా తగ్గిస్తే తగ్గించుకోవచ్చు, కానీ
తప్పదు. నేషనల్ ఇన్కమ్ ఉన్నది, అగ్రికల్చర్ ఉన్నది, ఇండస్ట్రీ ఉన్నది, నీకు ఇక్కడ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఉన్నది, ఫారెన్ ట్రేడ్ ఉన్నది, ఆర్బీఐ పాలసీ ఉంది, ఫిజికల్ పాలసీ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ డెవలప్మెంట్స్ ఉన్నది, రోల్ ఆఫ్ ఐటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్ఫ్లేషన్ ఉన్నది, బడ్జెట్ ఉన్నది, ట్యాక్స్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఇక్కడ లేదంటే ఏమీ లేదు. వీటిలోనే పేదరికం వస్తుంది, నిరుద్యోగం వస్తుంది, అన్నీ వస్తాయి నీకు. సో ఇండియన్ ఎకానమీని నువ్వు తీసుకుంటే ఏవేవి చెప్పుకుంటాం, జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ ఒకటి చెప్పుకుంటాం, బ్యాంకింగ్ సెక్టర్ సారీ అగ్రికల్చరు, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ చెప్తాం. ఇదిగో అగ్రికల్చర్ ఇక్కడ ఉంది, ఇగో ఇండస్ట్రీ ఉంది, ఇగో ఇక్కడ సర్వీస్ సెక్టర్ కలిసి వస్తూ వస్తున్నది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ చెప్పుకుంటాము, మనం మానిటరీ పాలసీ చెప్పుకుంటాము, ఫిజికల్ పాలసీ చెప్పుకుంటాము. ఇదిగో మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఏం చెప్పుకుంటాం, ఫారెన్ ట్రేడ్ చెప్పుకుంటాం. ఇగో కలెక్టర్ స్పష్టంగా అదే కనిపిస్తుంది, కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్, ఎఫ్డిఐ, ఎక్స్వైజెడ్. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ తీశారు, దాని ప్లేస్లో ఇగో నీతి ఆయోగ్ వచ్చింది. ఇవన్నీ కూడా రెగ్యులేటరీ బాడీస్, అవన్నీ కూడా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, వీటిలోనే ఇది కూడా కలిసి వచ్చేస్తున్నది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇక్కడ తీసేసింది ఏమీ లేదు, మొత్తం అదే విధంగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏపీది కూడా అదే విధంగా ఉంది. సో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్లస్ సోషల్ ఎకనామిక్ సర్వే 2021-2022, అప్పటి మీ ఎగ్జామ్కి 2022 and 2023 ప్లస్ ఎకానమీ అప్డేట్స్ చేసుకోగలిగితే ఇక్కడ నువ్వు స్కోర్ని 75-50 వరకు కూడా లాగవచ్చు. సో ఎకానమీ 150-75 చేశాడు, సిలబస్ అదే ఉన్నది. జాగ్రత్త. ఇప్పుడు అసలైన స్ట్రాటజీ మనము ఇక్కడ అవలంబిస్తాం. ఇది కొత్తగా మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 యూనిట్లని ఇక్కడ ఇచ్చాడు మనకు. నేషనల్ పాలసీస్, ఎనర్జీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పక్కన పడే. ఇప్పుడు తెలివిగా మనం ఏం చేస్తామంటే ఎకానమీ, ఇండియన్ ఎకానమీని అంతా సరిగ్గా బేసిక్స్ ప్లస్ కరెంట్ రిలేటెడ్ ఇప్పుడు, తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది మీకు, మీకు మెయిన్ జరిగేటప్పటికల్లా కొత్త బడ్జెట్ అవి కూడా వస్తాయి. అండ్ ఏపీది కూడా కొత్త సర్వే వస్తుంది, ఇప్పటిది అప్పటిది, ఎప్పటిది అవసరం పడితే అప్పటిది, దానికి అనుగుణంగా ఇక్కడ మన అప్రోచ్ అన్నది వెళ్తూ ఉంటాం. సో పేపర్ 2లో పేపర్ 1 అంటే గతంలో పేపర్ 2, ఇప్పుడు పేపర్ 1లో 110-120 రావాలి ప్రతి అభ్యర్థికి కూడా. దానికి అనుగుణంగా ఏపీ హిస్టరీని, పాలిటీని నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎన్ని చేయగలిగితే అంత. నువ్వు ఎన్నైనా చేయి, ఒక్క రివిజన్ చేయి, 2 రివిజన్ చేయి, 20 రివిజన్ చేయి, స్కోర్ మాత్రం ఈ రేంజ్లో రావాలి. నువ్వు నీ కెపాసిటీ ఎన్ని చేస్తావో అన్ని చేయి, స్కోర్ మాత్రం ఆ రేంజ్లోకి తీసుకురా. దానికి కావాల్సిన క్లాసులు ఉన్నాయి, దానికి కావాల్సిన మెటీరియల్ ఉంది, అప్డేట్ అవసరమైన చోట నేను చేస్తూ ఉంటాను, దాని గురించి నువ్వు ఆలోచించక్కర్లే. నెంబర్ ఆఫ్ టెస్ట్లు అవన్నీ కూడా నేను చూసుకుంటాను నీకు, క్లియర్. ఇక పేపర్ 2 ఎకానమీ, ఇండియన్ ఎకానమీని, ఏపీ ఎకానమీ, ఇప్పుడు మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. 6 యూనిట్లని మనము 75 మార్క్స్ చూసుకుంటే ఈచ్ యూనిట్లో 12-15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటున్నది. అయితే ఇండియన్ ఎకానమీలో కొద్దిగా ఎక్కువనే పడవచ్చు. సో 40 మార్క్స్ అక్కడ, 35 మార్క్స్ ఏపీ ఎకానమీ అనుకుంటే 40-35-70 మార్క్స్ అవుతుంది. ఈ రెండు కలిపి మనము 75-50-60 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. 50-60 తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు, పోస్ట్ కాస్త తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్కోర్ అయితే మనకు సేఫ్ అవుతుంది. 1-50 తెచ్చుకోవటం సమస్య కాదు, 75కి 50-60 తెచ్చుకోవటం, 50-60 తీసుకురావటమే సమస్య, అక్కడే ఉంటుంది. జీవితాంతం కష్టపడటం ఎంతో, 50-60 తేవటం అంత ఉంటుంది ఇక్కడ. అందుకని కాస్త పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి ఎఫర్ట్స్ బాగా పెట్టాలి మనము. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకు స్పష్టత ఏర్పడింది, 50-60 ఇక్కడ రావాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ నీకు 5 యూనిట్స్ కనిపిస్తున్నాయి. ఈచ్ యూనిట్ నుంచి 15 మార్క్స్ చొప్పున 75 వస్తాయి నీకు ఇక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ గోలే, అదంతా కూడా అడవులు, గాలి, వా నీళ్ళు, పా మొత్తం అక్కడక్కడక్కడే తిరుగుతున్నది. పెద్దగా దీనికి నువ్వు మైండ్ వాడి అవన్నీ అక్కడలే. రీసెంట్గా కరెంట్ రిలేటెడ్ డేటాస్ని, వాటిని
చేసుకుంటూ కొద్దిగా రిఫైన్డ్ గా వెళ్తే ఇది 60+ ఇచ్చే పేపర్ ఇది కూడా. సో ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ కూడా 120 నీకు తగులుతున్నది. సో అల్టిమేట్ గా నీ స్కోరు మెయిన్స్ లో ఎంత రావాలండి? ఎంత వస్తే వస్తుంది? 120 పేపర్ 1, పేపర్ 2 110 నుంచి 120. సో 230 నుంచి 240 అవుట్ ఆఫ్ 300. 232 240, పోస్ట్ తక్కువ ఉన్నాయి జోన్ వైజ్ కాబట్టి ఈ స్కోర్ వస్తే ఈసారి జాబ్ రావటానికి 100% ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆ స్కోర్ రావటము కష్టం కాదు. సో ఈ స్ట్రాటజీ ప్రకారం, నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ఈ స్కోర్ని రీచ్ అవుతారు. ఈసారి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఇది 2022-2023లో దీన్ని నోటిఫికేషన్ పని అయిపోతుంది. 2024లో ఎన్నికలు, 2.3 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నారు. దీనికి ముందు ఎన్నికల నోటిఫికేషన్ అని ఒకటి వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ రాజకీయ నాయకుడికైనా ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు, అంతకుముందు ఏమి పట్టించుకోకపోయినా ఆ టైంలో వరాల జగులు కురిపించాల్సిందే. గతంలోనే చూసాం 800+ ఖాళీలు అప్పట్లోనే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఖాళీలు పెరిగినాయి తప్పితే తగ్గలేదు. కానీ గవర్నమెంట్ ఈసారి 180K రిక్రూట్ చేస్తుందంటే నెక్స్ట్ నోటిఫికేషన్ భారీగా ఉంటుంది. సో కన్సిస్టెన్సీగా ఇక మీదట అభ్యర్థులు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. ఈ స్కోరు మనం రీచ్ కావాలి. ఇది రీచ్ అయితే ఈ దాంట్లోనే జాబు సాధిస్తాము. కంగారు ఏం లేదు, ఇంకోటి కూడా ఉంటుంది. అన్నిటికీ ఇప్పుడు ఉన్నది అంతా అని మనకు తెలిసినప్పుడు దానికి అనుగుణంగా నువ్వు వెళ్ళాలి. సరే, ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత రావటం అయితే జరగాలి. గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మున్సిపల్ కమిషనరో, MRO సబ్ రిజిస్ట్రారో, ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ అనేది సెకండరీ. ఫస్ట్ ఇది అప్రోచ్, దీనికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ కా. నిన్నెవరు ఈ దీంట్లో రాలేదు దాంట్లో రాలేదని ఎవరు అన్నారు? చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. సో నేను రాయకపోతే మొత్తం ఆగిపోద్దని ఏమీ లేదు. వెనకాల 200,000 మంది లైన్ కట్టారు. అక్కడ 2 ఇంకా పెరుగుతుంది. 3-4 లక్షలకి లైన్ పెరుగుతుంది. రాసేటోళ్ళ సంఖ్య ఎప్పటికీ తగ్గదు. అది ఈ సంవత్సరం కాదు, 20 ఏళ్ల తర్వాత పెట్టినా కానీ గవర్నమెంట్ జాబే. గ్రీనింగ్ పెన్నే, అది మారదు. ఈ దేశంలో అధికారాన్ని కోల్పోవటానికి ఎవ్వరు అంగీకరించరు. అది ప్రధాని కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారం కోసమే తాపత్రయము. అధికారము బతికినంత కాలము గ్రీనింగ్ పవర్, పెన్ను పవర్ తగ్గదు. అంతే అది. అంటే గ్రీనింగ్ పెన్ను పవర్ తగ్గితే అక్కడ వాళ్ళ పొలిటికల్ పవర్ తగ్గిపోతుంది. సో దీని వ్యాల్యూ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ కొనసాగించండి చెప్పినట్టు. సో చాలా చక్కటి లైఫ్ అనేది మీరు చూస్తారు. ఆ పవర్ వేరే అండి, ఇక అని చెప్పక్కర్లే. అక్కడ మీ పొలిటికల్ ప్రెజర్లు ఉంటాయి, వాడేం చేస్తాడు వీళ్ళు అదే కదా, ఇవన్నీ ఆ మాటలు వేరు, పక్కన పడేయండి. అంతే, ఆ జాబ్ అంతే. దాని పవర్ నలుగురిలోకి వెళ్తే దాని పవర్ కనిపిస్తున్నది మీకు. సో చేయండి అంతే. ఇక దానికి వేరే ఏబిసిడి ఆప్షన్స్ పెట్టక్కర్లే. దానికి ఒకటే టార్గెట్, జాబ్ కొడుతున్నా తీసేయండి. నెక్స్ట్ మరికొన్ని అంశాలతో మళ్ళీ మీట్ అవుతాం. గుడ్ లక్.